ఇండియన్ ఎయిర్లైన్స్ రావులా? పోనీ ఏ రావన్ పెట్టుకోనా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎయిర్ ఇండియా రావులా ఉంటుంది. ఎందుకు ఏఐఆర్ అని పెట్టుకో, ఆల్ ఇండియా రేడియోలా. సంతకం సంతకంలా ఉండాలి, ఇన్షియల్లా ఉండకూడదు. ఏం బాగానే ఉంది కదా సింపుల్ గా. అవును, సింపుల్ గా ఎవరైనా కాపీ కొట్టేలా ఉంది. ఈ మాత్రం సంతకానికి నీ దాకా రానవసరంలా, నేను పెట్టగలను. అంటే ఫోర్జరీయా? యాజ్ ఇట్ ఈజ్. నువ్వు పెట్టిన సంతకం చిన్న పిల్లలు కూడా పెట్టగలరు. అంత ఈజీయా నా సంతకం? రేపు నువ్వు ఏదైనా పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి కోట్లకు పడగలెత్తినప్పుడు కూడా ఈ ముష్టి పొట్టి సంతకం పెట్టావే అనుకో, ఈజీగా ఫోర్జరీ చేసి నీ హార్ట్కి సర్జరీ అవసరమేలా చేయగలరు. అప్పుడు ఆపరేషన్ చేయించుకోవడానికి అకౌంట్లో 5 పైసలు కూడా లేకుండా ఎమర్జెన్సీ వార్డులోనే చస్తావు. అప్పుడు నీ శవాన్ని బయటికి తీసుకొస్తా ఉంటే ఒక్క పొట్టి సంతకం పెట్టినందుకు నాకు ఇంత పొడుగు సంతాపన పెడతావరా? మరి అందుకే నీ పూర్తి పేరును ఉపయోగించి మినిమం 30 లెటర్స్ తగ్గకుండా గజిబిజి గందరగోళంగా నువ్వు సంతకం చేయగలిగిన నాడే నువ్వు కూడబెట్టుకున్న ఆస్తి పాస్తుల్ని నిలుపుకోగలవు. ప్రపంచంలో ఎటువంటి విషయాన్నైనా బోధి చెట్టు లేకుండా నీతి బోధన చేయగలిగిన సమర్థుడు నువ్వు ఒక్కడవేరా? అర్థమైందిగా. వెంటనే నీ పొట్టి సిగ్నేచర్ ని పొడవుగా మార్చు. అంటే కంప్లీట్ నేమ్? నువ్వు కంప్లీట్ మ్యాన్వేగా? డౌట్ లేదు, అక్షరం మిస్ అవ్వకుండా నీ కంప్లీట్ నేమ్ చెప్పు. రాసుకో. ఇచ్చాపురపు. ఇచ్చాపురపు. క్షీరసాగర. క్షీరసాగర. పంచామృత. పంచామృత. రావు. రావు. ఇదేమిట్రా పేరుకు కూడా ఎక్స్ట్రా షీట్ అవసరమేట్టుంది? 42 లెటర్స్, ఇంకో 8 లెటర్స్ యాడ్ చేస్తే మొత్తం 50 లెటర్స్ తో రౌండ్ ఫిగర్ సిగ్నేచర్ అవుతుంది. బా, ఇప్పటికే చాలా ఒత్తులు అకారాలు యాడ్ చేసావు కదరా. అయినా సరే ఎలాగోలా ఫిల్ చేయి. చాలు చాలేరా, అసలు ఆ సిగ్నేచర్ ప్రాక్టీస్ చేయాలంటేనే నా చేతులు ఉనుకుతున్నాయి. మొదట్లో అలానే ఉంటుంది, ఎవ్వరికీ అర్థం కాకుండా గజిబిజిగా ప్రాక్టీస్ చేయి. గత 13 ఎపిసోడ్ గా వస్తున్న ఒకటే సీన్ చూసి ఎన్నిసార్లు ఏడవాలా? అమృతం ఏం చేస్తున్నారా? నా ఫేవరెట్ గ్రాండ్ ప్రీ బైక్ రేస్ వస్తుంది, కూర్చో అన్నట్టు. అంజీ, చిన్నప్పుడు మనం సైకిల్ రేస్ లో పాల్గొనేవాళ్ళం కదా. అవును. నేనుసారి సెకండ్ వచ్చా కదా, అందులో ఫస్ట్ వచ్చింది నేనే కదరా. అవునవును, మీ చిన్ననాటి విషయాలు నాతో కూడా ఒకసారి చెప్పారు. అప్పుడు మీ ఇద్దరైనట్టుగా ఆ రేస్ లో పార్టిసిపేట్ చేసింది. చాలే ఆపో, సైకిల్ రేస్ కాబట్టి కష్టపడి తొక్కాల్సి వచ్చింది. అదే బైక్ రేస్ అయితేనా తొక్కాల్సి అవసరం లేదు కాబట్టి గ్యారంటీగా ఫస్ట్ వచ్చేవాడిని. నీ ఊపు చూస్తుంటే నిజంగానే బైక్ రేస్ లో పాల్గొనేలా ఉన్నావే. ఏం డౌటా? మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతి నెల ఫస్ట్ వీక్ లో మియాపూర్ నుంచి మాదాపూర్ దాకా బైక్ రేసులు కండక్ట్ చేస్తారు, నువ్వు వెళ్ళి పాల్గొను. గెలిస్తే చేతి నిండా డబ్బే డబ్బు. నిజమా? మరి రహస్యాన్ని నాళ్ళు ఎందుకు దాచావురా? నీలో ఇంత ఉత్సాహం ఉందని నాకు తెలీదుగా. ముసుకెట్టి నిద్రపోతున్న ఆవేశాన్ని నిప్పెట్టి లేపావు. ఇక ఆగను, అర్జెంట్ గా కొత్త బైక్ కొనాల్సిందే. ఏంటి, బైక్ రేస్కే? ఎస్. అమ్ము, నెల రోజుల నుంచి మన సర్దాల్కి షికార్లకి బైక్ కొనమంటే మొహం చాటేసేవాడివి, రేస్ అనేసరికి రెచ్చిపోతున్నావేంటి? అబ్బే అదేం లేదు సంజు, మెయిన్ కొండ మన కోసమే. ఆ బైక్ రేస్ ఎప్పుడో ఒకసారి కవరింగా కూల్ సంజు. అంజిగా, నువ్వు వెంటనే మార్కెట్ లోకి వెళ్ళి కొత్త మోడల్ బైక్స్ వచ్చే చూసరా, ఒకటి కొనేద్దాం. ఇప్పుడు అంత అవసరం ఉందా? చాలా అవసరం. నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో స్టైల్ గా బైక్ ఎక్కి తోలుతుంటే అమ్మాయిలు అడిగి మరీ వెనక సీట్ ఫిలప్ చేసేవాళ్ళు. అదేమిటో గాని అమ్మాయిలు నా బైక్ ఎక్కితే అసలు పెట్రోల్కి అవసరం వచ్చేదే కాదు. నువ్వు చెప్తుంది ఫ్లాష్ బ్యాక్ అని మాకు తెలుసులేరా? టైం కోడ్ రన్ చేసి మరీ కాలచక్రం గిర్రుని తిరుగుతోందని సింబాలిక్ గా చెప్పక్కర్లా. నువ్వు చెప్తోంది వింటుంటే
ఆ అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ కరెక్టే. ఆ అబ్బాయికి నీకు పోలికలు అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఎలా మ్యాచ్ చేస్తాయి? ఆ రోజుల్లో నేను అలాగే బాలీవుడ్ హీరోలా ఉండేవాణ్ణి. నువ్వు గుర్తుపడచావు. ఓహో అలా కవర్ చేసావా? కవర్ చేస్తున్నా కవర్ చేస్తున్నా నాకు ఫేవర్ చెప్పిస్తున్నారు. అసలు ఏమిటి మీ ఉద్దేశం? కోతలు కోస్తున్నావని కథలు చెప్తున్నావని. ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి ముందు కథలు కొటేషన్ తీసుకురా. ఒరే అన్నట్టు వచ్చిన పని మర్చిపోయాను. ఈ చేంజ్ ఆఫ్ సిగ్నేచర్ ఫామ్స్ మీద కొత్త సంతకం చేయి. ఇక నుంచి నీ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికీ ఇదే సిగ్నేచర్. ఇచ్చాపురపు క్షీరసాగర పంచామృత రావు. ఒరే అమృతం ఇవిగోరా నీ కొత్త బైక్ కి కొటేషన్లు. నేను స్టడీ చేసిన వాటిలో ఒకటి బెటర్ అనిపించిందిరా. ఏమిటది? ఆటో ఫైనాన్స్ స్కీమ్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఆఫర్ ఒకటి పెట్టారా. ఈ ఆఫర్ తక్కువ రోజులే ఉంటుందంట. ఆ స్కీమ్లో మనం తీసుకుంటే చాలా తక్కువ, అంటే 12% ఇంట్రెస్ట్కే బైక్ మనం సొంతం చేసుకోవచ్చు. లాస్ అవుతుందేవరా? మనలాంటి బిజినెస్ పీపుల్కి అస్సలు కాదు. ఫుల్ అమౌంట్ ఒకేసారి పే చేస్తే మన హోటల్కి రొటేషన్ అవుతున్న మనీని ఎందుకు బ్లాక్ చేసుకోవడం చెప్పు. నీ కామన్ సెన్స్ లేకపోయినా కామర్స్ సెన్స్ బాగానే ఉందిరా. తప్పదా? తప్పదు. ఏంటి ఆడుకోవడానికి వచ్చారా? నో, వీఆర్ సిన్సియర్ బయర్స్. అంజీ, ఈ మోడల్ ఎలా ఉంది? హైట్ ప్రాబ్లం అవుతుందేమోరా. హైట్ ప్రాబ్లం నీకు కానీ నాకు కాదు. నాకు ఇదే కరెక్ట్. రేస్ గుర్రలా ఉంది. ప్యాకేజ్ ప్యాక్ చేయడానికి ఇదేమన్నా పెసరట్ట? ఫైనాన్స్ ఫామ్ అంటే సన్ ఫినిష్ చేద్దాం. షూర్. అన్ని క్లియర్ గా చదివి సిగ్నేచర్ చేయండి. అవన్నీ ఎప్పుడో స్టడీ చేశాం. సంతకాలు ఎక్కడ పెట్టాలో చెప్పండి, మావాడు చేస్తాడు. ఫస్ట్ సంతకం ఇక్కడ పెట్టండి. కొత్త సిగ్నేచర్ గుర్తుందా? తెలుసులేరా, అదే చేయబోతున్నాను. అప్లోడ్ చేయండి. అటు చెప్పండి. ఇప్పటికే పని చేశాను, చాలవా? ఇంకా 30 సైన్స్ చేయాలండి. ఇంకా 30? మీరు 3 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకుంటున్నారు కాబట్టి ఆ పైన ఇంకో 36 సైన్ చేసిన చెక్లు మాకు ఇవ్వాలి. అంటే ఇంకా 76 సంతకాలా? అంజిగా సంతకానికి ఎంత భయపడతావేంట్రా? నా పాత పొట్టి సంతకాలు అయితే 100 అయినా పెడతాను. సేఫ్టీ సెక్యూరిటీ అని ఎంత పొడుగు పెట్టమన్నం. అన్ని మీ మంచి కోసమే కదా సార్. చేయండి సార్. ఇక్కడ చేయండి సంతకం. 50,000 బైక్ కి 40 సంతకాలా? 50 లక్షల భూమి కొంటే ఒక సంతకం చాలా. 5 లక్షల లోన్కి 2-3 చాలా. మన దేశంలోనే ఇటువంటి దిక్కుమాలు రూల్స్ ఎందుకుంటాయో. ఈ అర్థం లేని అనంత సంతకాల సిస్టమ్ కనిపెట్టినోడి చేతులు పడిపోను. సార్ ఇంకెన్నున్నాయి? ఇంకెన్ని సార్? లాస్ట్ 10. అమ్మయ్యా, మ్యారథాన్ రేస్ లో ఆఖరి మైల్ చేరుకున్నట్టు, కురుక్షేత్రంలో 18వ రోజు ఎంటర్ అయినట్టు, సంతక కోటిలో అంతిమ సంతకం కనుచూపు మేరలో కనిపిస్తోంది. ఇప్పుడు అర్థమైంది వ్రాలు వ్రాలు అని ఎందుకంటారంటే చెయ్యి వ్రాలిపోతుందనేమో. నా ప్రాణం దారపోసి రుణం తీసుకుంటున్నాను. ఓ 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని చేయొచ్చా? అప్పటికి స్పెషల్ ఇంట్రెస్ట్ స్కీమ్ అయిపోద్దండి. అరే అమృతం చెయ్యరా, ఎంతసేపు అయిపోతుంది? ఉప్పా గ్రాండ్ సక్సెస్. హైయెస్ట్ సంతకాలు చేసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో ఎక్కవచ్చా? సార్ మీ బైక్ కిస్. అరే ఏంట్రా అలా పడేశావు? అశుభం. అసలు నా చేతికి స్పర్శ తెలియట్లేదురా. ఇదే మీ బైక్ అండి. రారా, ఇక్కడ దాకా పక్షవాతం వచ్చినట్టుంది. నేను డ్రైవ్ చేయను. అలాగే రా. ఆగు, ముందు క్లినిక్ కి ఆ తర్వాత ఇంటికి. సరేలేరా. రేయ్, అదేమిట్రా? నాకు బైక్ డ్రైవింగ్ రాదుగా.
సరే పడుతున్నావని అప్పు చేసి తీసుకొచ్చి అప్పనగా బైక్ ముట్టుకున్నావంటే చేతులు ఇరక్కొడతాను ఇలా రై ఆగరా ఏమిటా ఇది గుడ్డదమ్మన్నారుగా మసిగుడ్డ దీనికున్న మసి దీనికి అంటారుగా ఎళ్ళి నీ ఉతికిన తెల్ల పంచ పట్రా ఎక్కో జాగ్రత్తగా పట్టుకో పడిపోగలవు సారీ డిస్క్ బ్రేక్ కదా ఆర్ యు ఆల్ రైట్ ఇట్స్ మై ప్లెజర్ బైక్ మీద ప్రపంచాన్నే చుట్టి చూపించావు యు ఆర్ సో గ్రేట్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అన్ని డబ్బులు పోసి ఇంత పెద్ద బైక్ కొనింది చిన్నపిల్లల్లా బుయ్ బుయ్ అని ఆడుకోడానిక అంటే మనం ప్రపంచ పటాన్ని తిరిగి రాలేదా అయ్యో స్టాండ్ దిగకుండా ప్రపంచాన్ని చుట్టాలనే వాడిని నిన్నే చూశాను మన ప్రహరీ గోడ కూడా దాటలేదు హ్యాండ్కి బ్యాండేజ్ ఉన్నంత వరకు బైక్కి స్టాండే గతి మనకు వాకే గతి నారతి నేర్చినట్టుంది లోపలికి పద నా కుడి చేయి వచ్చేసింది ఇంకా నేను హ్యాపీగా కుడి చేత్తోనే తుడవచ్చు ఛీ హ్యాపీగా బైక్ రేస్ లో పాల్గొనవచ్చు సంజీవ్ చాలా బాగుందమ్ము ఇంతకీ ఫస్ట్ ఎలా వచ్చావు ఎలా రావడం ఏంటి అదేమన్నా మామూలు కాంపిటీషన్ అనుకుంటున్నావా 50 మంది ముందు వెనకాల అటు ఇటు నేనేమో స్పీడ్గా దూసుకు పెడుతున్నా వాళ్ళే వెనక నుంచి స్పీడ్గా వస్తున్నారు నేను ఇంకా స్పీడ్గా పెడుతున్నా వాళ్ళు స్పీడ్గా నా దగ్గరకు వచ్చేస్తున్నారు నేను గేర్ కట్ చేసి స్పీడ్గా ఇంకా ముందుకు పెడుతున్నాను నేనేమో స్పీడ్గా ఒక్కొక్కరిని క్రాస్ చేసుకొస్తున్నాను వాళ్ళు ఇంకా స్పీడ్గా వస్తున్నారు నేను ఇంకా స్పీడ్గా పెడుతున్నాను వాళ్ళు ఇంకా స్పీడ్గా వస్తున్నారు నేను ఇంకా స్పీడ్గా పెడుతున్నాను వాళ్ళు ఇంకా స్పీడ్గా వస్తున్నారు నేను ఇంకా స్పీడ్గా పెడుతున్నాను వాళ్ళు ఇంకా స్పీడ్గా వస్తున్నారు ఇంకా స్పీడ్గా స్పీడ్ ఇదంతా కళ ఒరే అమృతం బైక్ రేసింగ్ రెడీయా చెయ్యి సెట్ అయిందా మొత్తం రీసెట్ అయింది నా డ్రీమ్ అప్సెట్ అయ్యింది ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము బైకు రేసునే ఆశిస్తాము బ్యాండేజులనే పొందేము ఇంతే తీసుకోండి రేస్ చేయలేని బతుక్కి కాఫీలు టీలు ఎందుకురా ఏ డీడీటీయో పెస్టిసైడో పట్టుకురా అంటే కూల్ డ్రింక్ దమ్మందువా సార్ వాడు రే ఏంట్రా అది అప్సెట్ అయినా డిప్రెస్ కాకూడదు అంటే ఉత్సాహంగా ఉన్నప్పుడే డిప్రెస్ కావాలా తీయని ఫేస్ చూసినప్పుడల్లా చెయ్యని నా రేసే గుర్తొస్తుంది అబ్బా ఏదో రేస్ కోసమే బైక్ కొన్నట్టు ఏంటది నీ పనుల కోసం పనికిరాద ఈ రేసు గుర్రం చెల్లెమ్మని బజార్లకి షికార్లకి తిప్పడానికి ఒప్పుకోదా ఆ బైక్ ఓనర్ కి నేనంటే ఇష్టం ఉంటేగా అది నన్ను తిప్పడానికి అంత మాట అనక సంజు ఐ ఆమ్ ఎట్ యువర్ సర్వీస్ మై బైక్ ఈస్ అట్ యువర్ సర్వీస్ ఎప్పుడు డౌట్ పడకు ఐ లైక్ యూ మై బైక్ లైక్స్ యూ రే ఆ పేపర్ ఇవ్వు సిటీలో సినిమాలు ఏమిటో చూసి సంజుని తీసుకెళ్ళాలి దట్స్ ద స్పిరిట్ అలా ఉత్సాహంగా ఉండాలి బైక్ తొక్కినప్పుడల్లా ఇంత మంచి బండి అంత తక్కువగా స్పెషల్ ఇంట్రెస్ట్ స్కీమ్ లో వచ్చినందుకు ఆనందించాలరా ఆనందించాలా ఎస్ ఎవ్రీ కిలోమీటర్ సెలబ్రేట్ చేయాలి ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి దేనికి ఆ వరాహ ఫైనాన్స్ కంపెనీ వాడు వాహన వడ్డీని ఈ రోజు నుంచి 3% తగ్గించాడు స్పెషల్ ఇంట్రెస్ట్ ఆఫర్ కొద్ది రోజులే అంటే తర్వాత పెరుగుతాయి సుమా అని కాదా దాని అర్థం అపార్థం అనర్థం హలో
హలో. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గించారు కదా, మాకు కూడా తగ్గించండి సార్. అది ఎలా కుదురుతుందండి, మీరు తీసుకున్న స్కీమ్ వేరుగా. అవునుకోండి, కానీ కొన్నప్పటి నుంచి ఒక కిలోమీటర్ కూడా తిరగలేదు కదా, తుడిచి తుడిచి తడుపు పెంచాను. మీరు ఎన్ని పెంచినా తగ్గించడం కుదరదు సార్. అయితే అన్ని ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ ఒకేసారి కట్టేస్తాను, అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదుగా. లేదు సార్, మీరు ఎంత ముందుగా కట్టినా మీరు తీసుకున్న స్కీమ్ ప్రకారం మొత్తం 36 నెలలు వడ్డీతో సహా కట్టాలి. ఓకే పెట్టేయండి. సత్యమేరా కుదరదు అంటున్నాడు. నువ్వేం వర్రీ అవ్వకు, నేను వెళ్ళి పని పూర్తి చేసుకొస్తా. చూసావు సంజు, వేళ్ళకి ఇప్పటికి ఫుల్ ఫిట్నెస్ వచ్చినాయి, ఎలా గిలగిలలాడుతున్నాయి చూడు. కాఫీ సంతకం పెట్టరా. దేనికి? చెప్పాను కదరా, నేనే స్వయంగా వెళితే తప్పక తగ్గిస్తాడని. సైన్ చేయ ముందు. నాకు తెలుసురా, నువ్వు వెళితే ఏదైనా సాధించుకొస్తావని. నువ్వు అనితర సాధ్యుడివి, యుర్ అ గ్రేట్ మ్యాన్. వరే వాహ్, వాట్ ఎ ఫ్రెండ్. ఇచ్చాపురపు క్షీరసాగర పంచామృత రావు. వాటి మీద కూడా సైన్ చేయి. ఇవేమిటి? డోర్ డెలివరీ స్కూటర్స్ ఆర్డర్. అది కొంటే మన బైక్ మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తానన్నాడు. సరే, డోర్ డెలివరీ సర్వీస్ పెడితే మన హోటల్ బిజినెస్ 4 రెట్లు పెరుగుతుంది కదా అని ఓ 5 కొన్నా. 5? అన్ని కొంటానని ఒప్పుకొని బతిమలాడితే గానీ ఒప్పుకోలేదు. 5x76 సంతకాలు అంటే 380 ఇచ్చాపురపు క్షీరసాగర పంచామృతరావు ఎస్ఏలు. అయితే ఏంట్రా, బైక్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందిగా, వాణ్ణి ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. ఏంట్రా ఇది? నీ పీక ప్రాణం నా చేతిలోకి వచ్చింది. అంతులేని సంతకం అంతు చూసింది.